సార్ నమస్తే సార్ చెప్పండి ప్లీజ్. జ్ఞానం గారు నా పళ్ళు కనీసం 5 పుళ్ళు బాగా కూర్చిపోయినాను నెలగా అయిపోయినాయండి. ఓకే ఇటు సిగ్గేసి ఇటు ఎలాగా ఉన్న పుళ్ళు పాడిపోతుంది మేడం గారు. రైట్ ఇప్పుడు నా 5 పళ్ళు పాడైపోయి ఇంకా మిగతా పళ్ళు కూడా అలానే పాడైపోతున్నాయి అంటే ఫస్ట్ మీ బ్రషింగ్ ప్రాబ్లమ్ సార్, మీ ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేవు. రెండోది మీకు ఈ పళ్ళను అలా వదిలిపెట్టేవాకండి. రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ పెట్టి కొంచెం శ్రమ అనుకోకుండా ఒక్క కొంచెం టైం మీరు కేటాయించి అది రిపేర్ చేసుకుంటే మీ పళ్ళు మీకు మిగులుతాయి. ఆ పళ్ళతో హ్యాపీగా అన్నం తినొచ్చు నవ్వులి. రెండో మీది ఏంటంటే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మీ గైడ్లైన్స్, మిగతా పళ్ళు పుచ్చిపోకుండా మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని. అవి ఫాలో అయితే చాలు, అట్లీస్ట్ మిగతా పళ్ళు పాడైపోకుండా సేవ్ చేసుకోవచ్చు. మీరు విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు కదా, విజయవాడలో 5 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి. ఒకసారి మీరు వెళ్ళి డాక్టర్ గారిని కలిసి చూడండి. మొదటి సిట్టింగ్లోనే మీకు పెయిన్ ఉన్నా లేదా మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ముందు ఫోటోలు తర్వాత ఫోటోలు నోరు తెరుచుకుని చూస్తే ఎన్ని రోజులు ఆ నల్లటి పళ్ళతో నేను ఎందుకున్నాను, ఆ పాడైపోయిన పళ్ళతో నా ఆహారం ఎందుకు తీసుకున్నాను, అరే ఒక్క పనులు చేయించుకుంటే అయిపోయేది కదా, ఇన్ని పళ్ళు నేను ఎందుకు డ్యామేజ్ చేసుకున్నాను, మీరు డెఫినెట్గా రిపెంట్ అవుతారు. అంత బ్యూటిఫుల్గా అంత నార్మల్కి వచ్చేస్తాయి. ట్రీట్మెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి అవి.